हाई फ्रेंड्स, वेलकम बैक टू तेलुगु गर्ल इन मल्लू फैमिली। नैन ईविंग व्लॉग चेद्दाम जस्ट नैन इप्पुडु पडुकोनि लेचानु। आफ्टरनून फुड तिनेसिन तर्वात पडुकुन्नानु। इप्पुडु 3:30 अयिंदि टाइम। बयटिकि वेल्लिन तर्वात टी पेट्टारु लेदा मनमे पेट्टालि, वेल्लि चूस्तामु। अप्पुडु ईरोजु वीडियो अदि, मनकि वेल्लिपोदाम वीडियोलोकि। టీ ఆల్రెడీ పెట్టేశారు, నాకు టీ పెట్టినా కూడా అత్తగారు అందులో షుగర్ వేయరు, షుగర్ వేయకుండా పెట్టేస్తారు. ఎందుకంటే మళ్ళీ మనం దాన్ని వేడి చేసినప్పుడు మధురం ఎక్కువైపోద్ది కదా, స్వీట్ ఎక్కువైపోద్ది అని చెప్పేసి నా కోసం అని చెప్పి మా అత్తగారు అందులో షుగర్ వేయరు. ఇప్పుడు మనకి అది ఇచ్చేసేద్దాం. జస్ట్ ఇలా పెట్టు వదిలేశారు స్టవ్ పైన, అది వేడి చేస్తాను ఇప్పుడు. టీ పెట్టింది ఏం చూపించను, ఎందుకంటే అందరికీ టీ పెట్టడం తెలుసు కాబట్టి టీ ఏం చూపించను. నేను టీ తెచ్చుకున్నాను, టీ వేడి చేసి టీ తెచ్చుకున్నాము. జస్ట్ మేము ఎప్పుడు టీ తాగినా కూడా ఇక్కడ సిట్ అవుట్లో ఇలాగే కూర్చొని టీ తాగుతామన్నమాట. అక్కడ మా అత్తగారు మా మామగారు కూర్చున్నారు, టీ తాగుతున్నారు ఆల్రెడీ. నేను కూడా టీ తాగుతాను. ఇప్పుడు నన్ను అడుగుదాం అనమాట ఏం తింటామని. స్నాక్స్ అప్పుడు చూస్తున్నారు స్నాక్స్ ఏంటి అని, ఏం తినాలో చూస్తాను నేను కూడా. ఫస్ట్ నేను ఈరోజు కెమెరా కొంచెం బ్యాక్ కెమెరా పెట్టే వీడియో తీస్తున్నాను. నేను అప్పుడు చూస్తాను మధ్య మధ్యలో వెళ్ళి ఏం కనిపిస్తుందా ఏంటని. ఇప్పుడే తేరాలి. ఇది లొకేషన్, ఇది లొకేషన్ కాదు మా ఇంటి బయట, ఇదే కదా తెలుసు కదా మీ అందరికి. ఇక్కడ కూర్చొని మేము టీ తాగుతాం అన్నమాట. ఈ చిలకరదుంప చిప్స్, ఇవి మనకి అక్కడ చిలకరదుంప కాల్చింది అమ్ముతారు కదా, ఇక్కడ చిప్స్ మాట. ఇవి చిప్స్, చిలకరదుంప చిప్స్. అవిడ అంగనే కుటుంబ వీడు ఉంది, అవిడకి పోగలరు, అవిడనే ఊని వెళ్దాం. అవిడే ఎల్లరికి ఒరిమిచ్చి వెళ్ళం పోయికి. అప్పుడు నెంగల వరంగా అవిడ ఉంది, అవిడ ఇంగనే చెయ్యాలి. ఒక్క పిల్ల పెంపులకు, ఒక్క పిల్ల పెంపులారు ఏదో కెట్టి అల్లియో. అప్పుడు నింగళ కుటుంబం అదా, నింగళ తల కడవరు. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పిన సంభాషణ ఏం లేదు. నేను వద్దగరల్ని అడిగాను ఎవరైనా చనిపోతే ఇక్కడ సిస్టమ్ ఏంటని అడిగాను అనమాట. అప్పుడు సేమ్ మనకే అక్కడ ఉన్న సిస్టమ్, ఇలాగే మనకి ఎవరైనా చనిపోతే దినం వరకు కూడా మన ఇంట్లో వాళ్ళందరం కలిసి భోజనం ఒక ఇంట్లోనే కదా చేస్తాం. నేను అదే అడిగాను, వాళ్ళు అదే చెప్తున్నారు. దాని గురించే మాట్లాడుకున్నాం, మీకు అర్థం కాదేమో అనుకున్నాను, అర్థం అవుతు. ఎప్పుడు ఇంతే ఇలా టీ తాగుతున్నప్పుడు ఏదో ఒక నాకు ఏదైనా డౌట్ ఉంటే అడుగుతాను, లేదా మలయాళం గురించి ఏదైనా తెలుసుకోవాలంటే అడుగుతాను. ఈ టైంలో టీ తాగిన టైంలో అడుగుతాను, ఈ టైంలో ఫ్రీగా ఉంటాం కదా కూర్చొని అడుగుతుంటామాట. నేను పడుకొని లేచి ఫేస్ వాష్ కూడా చేయలేదు, మౌత్ వాష్ కూడా చేయలేదు, టీ తాగేస్తున్నాను, స్నాక్స్ తినేస్తున్నాను. పర్లేదులే, చాలామంది బ్రష్ మార్నింగ్ మీద బ్రష్ చేయకుండా చాలామంది టిఫిన్ తినేసిన వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు ఆఫ్టర్నూన్ పడుకొని వేసిన తర్వాత పర్లేదు. నేనేం చేస్తానంటే తర్వాత టీ తాగేసిన తర్వాత
మొత్తం ఇదంతా తుడిచేస్తాను. మా ఎంతంటే గుమ్మ అంతా తుడిచేస్తాను, చూపిస్తానులే మీకు. ఇప్పుడు టీ తాగేసి వస్తాను. ఇప్పుడు నేను ఈ బ్రష్ తీసుకొని, బ్రష్ చూసాను కదా, ఈ బ్రష్ తీసుకొని, బ్రష్ నుండి మట్టే ఉంది, ఈ బ్రష్ తీసుకొని మొత్తం ఇల్లంతా తుడిచేస్తాను. ఇల్లు కూడా ప్లస్ బయట కూడా తుడుస్తాను. ఆల్రెడీ ఇక్కడ మా అత్తగారు తుడడం స్టార్ట్ చేశారు అటు సైడ్, నేను ఇది తుడిచేస్తాను. హాయ్, నేను ఇప్పుడు ఇక్కడ మొత్తం తుడిచేస్తాను. అప్పుడు ఇక్కడ నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏదో కనిపించింది, ఇది పగిలిపోయింది, ఎలాగని అత్తగారిని అడగాలి. ఇది పగిలిపోయింది, ఎలాగని అత్తగారిని అడుగుతాను. ఇది మా ఇంట్లో పగిలింది కాదంట, అది ఎవరో ఇచ్చారు మాకు. మీ అందరికీ ఒకటి చూపిస్తాను, నేను ఒక రెమెడీ చేద్దాం కదా అని చెప్పేసి ఇది ఎండబెట్టడానికి పెట్టాను అన్నమాట. ఇప్పుడు తుడడం అంతా అయిపోయింది. అక్కడ క్లాత్ పెట్టి తుడిచాను కదా, అక్కడ ఈ పైన ఒక ఏదో కొంగ సంథింగ్ ఏదో గూడు పెట్టేసింది. అక్కడ నుంచి ఇక్కడ అస్తమానం ఈ కాకిరాట్లు ఇలాంటివి అన్నీ ఎక్కువ ఉన్నాయి. దాన్ని రోజు ఇంకనే రోజేం తుడము, అప్పుడప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు రోజు ఇలా తుడిచేస్తూ ఉంటాము అంతే. అప్పుడు తుడడం అయిపోయింది, ఇంకా ఏముంది. లోపలికి వెళ్ళిన తర్వాత రాత్రికి చపాతి ఉంది కదా, చపాతీ పిండి కలిపేసి పెట్టాలి, రాత్రి చపాతి కాబట్టి. ఇంకా అక్కడ మా అత్తగారు ఏదో చేస్తుంది చూస్తాను. ഇവിടെ ഇരിക്കുന്ന ചേട്ടി ഞാൻ ഇപ്പൊ തീരെന്തോ പറയാം.
నేను చెప్పాను కదా ఈ బౌల్ మా అత్తగారు దేనికోసం తెచ్చిపెట్టారని, అందులోనే ఈ తిందు కదా మిర్చి చెట్లు వేయడం కోసం అనేసి తెచ్చారంట. అత్తగారు మిర్చి తీసుకొని వచ్చారు, మిర్చి కాదు పచ్చిమిర్చి తీసుకొని వచ్చారు అది ఇందులో చేయడానికి అన్నమాట. ఇప్పుడు ఎందుకు చెప్పినా దీనిలోనే చేస్తున్నామంటే ఇందులోనే చిన్న 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 మొలకలు వస్తాయి కదా, వచ్చిన తర్వాత తీసుకెళ్ళి భూమిలో పెట్టడానికి. యాక్చువల్గా మాకు బ్యాక్ సైడ్ ఇలా చెట్లేమి వేయడానికి ప్లేస్ లేదు కాబట్టి నేను తర్వాత చెప్తాను. దీని గురించి చెప్పాను కదా, ఈ ప్లేస్ గురించి తర్వాత చెప్తాను. మొత్తం ఓకే అయిన తర్వాత అప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడతామన్నమాట. ఇప్పుడు నేను బ్యాలెన్స్ పని ఉంది కదా చపాతి కలపాలి, చపాతి పిండి కలిపేసి స్నానం చేస్తాను అన్నమాట. కలపడం అయిపోయింది, నేను ఇప్పుడు స్నానంకి వెళ్తున్నాను. స్నానం చేసేసి వస్తాను. యాక్చువల్లీ స్నానం ఇప్పుడు అప్లై చేయను, కానీ పడుకొని వేసిన తర్వాత ఏదో చిరాక ఏదో అలా ఉంది, అప్పుడు స్నానం చేసేస్తాను. ఇప్పుడు స్నానం అయిపోయింది. స్నానం అయిపోయిన తర్వాత మనం ఇంట్లో ఉన్నప్పుడు మేకప్ క్రీమ్స్ అలాంటివి ఏమి యూస్ చేయం కదా, జస్ట్ నేను ఫేస్కి మాయిశ్చరైజర్ ఎప్పుడు అప్లై చేస్తాను స్నానం చేసిన తర్వాత, ఎందుకంటే మన ఫేస్ డ్రై అయిపోకుండా ఉండడం కోసం నేను ఎప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. వేరే ఏమి అప్లై చేయను, మాయిశ్చరైజర్ లిప్ బామ్ అప్లై చేసేసి వదిలేస్తాను అన్నమాట. ఏం లేదు, స్నానం అయిపోయింది. పౌడర్ ఏం రాలేదు, జస్ట్ మాయిశ్చరైజర్ ఒకటే అప్లై చేశాను. ఇంట్లో ఉంటే ఏం అప్లై చేసుకుని మాయిశ్చరైజర్ ఒకటే అప్లై చేస్తాను. లిప్ బామ్ ఒకటే చేశాను, అది కలర్ ఉన్న లిప్ బామ్ కూడా కాదు, జస్ట్ నార్మల్ వ్యాజిలిన్ టైప్ ఉన్న లిప్ బామే. ఎండ ఒకటి, మా ఇంట్లోకి డైరెక్ట్ ఎండ వస్తుంది. నా వాయిస్ సరిగ్గా వినపడకపోవచ్చు, చాలా వేడిగా ఉందని నేను ఫ్యాన్ పెట్టాను, ప్లీజ్ ఏమనుకోకండి. ఈ టైం ఏం చేయను చూస్తా, ఒకసారి టీవీ చూస్తాను లేదంటే ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తాను. ఇంకా యూట్యూబ్ వీడియోస్ అయితే ఎడిటింగ్ ఉంటే అది చేస్తాను. ఎవరైనా నా ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు మా చేప పిల్లలకి ఫుడ్ పెట్టేద్దాం, రండి. చెప్పాను కదా మా చేప పిల్లలు పిల్లలు పుట్టినాయని, అది చాలా ఒక 500 పైన పిల్లలు పెట్టినాయండి. అప్పుడు వర్షం వచ్చి మొత్తం అన్నీ పోయినాయి, ఇప్పుడు 9 ఎన్నో ఉన్నాయి అంతే. ఇప్పుడు వాటికి ఫుడ్ పెడతాను, చూపిస్తా. వీటికి ఫుడ్ ఎక్కువ పెట్టకూడదు, ఎందుకంటే ఎక్కువ ఫుడ్ తింటే ప్రాబ్లం ఏం లేదు, అవి తినకుండా వదిలేస్తే మొత్తం వాటర్ అన్ని పాడైపోతాయి. పిల్లలకు కూడా ఫుడ్ పెట్టేశాను, పనేమీ లేదు. ఈరోజు ఈవినింగ్లో ఇది నేను ఎప్పుడు డైలీ చేసే పని, ఇదే, వేరే పని ఏమి ఉండదు. ఒకవేళ ఈవినింగ్ వెళ్తే అక్కడికన్నా ట్యాబ్లెట్లు కొనడానికి అక్కడికి వెళ్తాను తప్ప ప్రత్యేకించి వేరే పని ఏమీ ఉండదు. అప్పుడు నాకు కుదిరితే కనుక డే ఇన్ మై లైఫ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కుదిరితే చేస్తాను. ఇప్పుడు తర్వాత చేయాల్సిన పని ఏమీ లేదు, చపాతి కలిపి పెట్టాను కదా, అది చపాతీలు చేయాలి, తినాలి, పడుకుంటాను అంతే, వేరే పని ఏమీ లేదు.
అప్పుడు షేరీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.